రైట్ ఒక పక్క నిమజ్జనోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా అన్ని దారులలో కొనసాగుతున్న నేపథ్యంలో మరోపక్క హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనోత్సవానికి సిద్ధంగా ఉన్నాడు ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్తుతం గంగమ్మ ఒడిలోకి వెళ్లే ముందు చివరి పూజలు అందుకుంటున్నాడు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర थैंक यू भोगी मर का सप खैराबाद गणेश निमज्जन प्रारंभ का बोत इपड़के एनटीआर मार्ग चेरक इपड़के खैराबाद गणेश निमज्जन संबंधी कलश पूज पूर्तनी एर्पटू मो पद इन निमशा खैराबाद गणेश निमज्जन कार्यक्रम पूर्ति पुलिस अन्नी रकल एर्पट्ठ रूपू एनटीआर मार्ग को रोड पब्लिक अंत निवेश प्रस्तम निमज्जना खैराबाद निमज्जन विग्रहा पूर्ति अवसर में एर्पट्ठे दाखान संबंधी बिल्डिंग अंत విగ్రహం సంబంధించి బిల్డింగ్ అంతా కూడా తొలగిస్తున్నారు ఆ భారీ క్రేన్ తో ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మార్కాసేపట్లో నిమజ్జనం చేయబోతున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్లోకి భారీగా నగర వాసులంతా కూడా చేరుకున్నారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ప్రస్తుతం గణేష్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం పూర్తైన తర్వాత ఇతర విగ్రహాలకు ఎన్టీఆర్ మార్గ్లో ఎన్టీఆర్ మార్గ్లోకి వదిలేందుకు వాళ్ళంతా కూడా ఏర్పాటు పూర్తి చేస్తున్నారు మరి 15 20 నిమిషాల్లో పూర్తైన తర్వాత ఇతర విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ నుంచి గణేష్ నిమజ్జనం చేయడానికి పోలీసులు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే పూజలకు దాదాపు చివరిదశకు చేరుకున్నాయి మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తి కాబోతుంది ఈ పూర్తైన వెంటనే నగరంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న విగ్రహాలన్నింటిని కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ వైపు కొంత మళ్లించారు అక్కడ వైపు అంతా కూడా అటువైపు క్రేన్ల సహాయంతో గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది ఎన్టీఆర్ మార్గ్ మాత్రం ఇప్పుడు పూర్తిగా బ్యారికేడ్ చేశారు నార్మల్ పబ్లిక్ని మాత్రమే లోపలికి అలే చేశారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వారందరూ కూడా పోలీసులు అనుమతించారు అది పూర్తయిన తర్వాత నార్మల్ విగ్రహాలని కూడా ఎన్టీఆర్ మార్గ్లోకి అనుమతిస్తారు ఆ తర్వాత వరుసగా నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయ్యే అవకాశం కనిపించి ఇప్పటికే పెద్ద ఎత్తున నగర ప్రజలంతా కూడా శోభయాత్రలో పాల్గొంటున్నారు నృత్యాలు చేస్తున్నారు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో వారంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది భోగి